ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసిస్ కరోనా టీకా తీసుకున్నారు. కరోనా వైరస్ కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రజలంతా వారి వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల వద్ద తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ప్రాణాలను కాపాడుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. జెనీవాలోని యూనివర్సిటీ హాస్పిటల్లో టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. అయితే ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తన పేరును రిజిస్టర్ చేసుకున్న టెడ్రోస్ తన వంతు వచ్చిందని సమాచారం ఇవ్వడంతో వెళ్లి టీకా వేయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. COVID-19కు టీకా వేసుకునే తన వంతు వచ్చిందంటూ ట్వీట్ చేశారు టెడ్రోస్. టీకాలు ప్రాణాలను కాపాడతాయని, వాటిని అన్ని ప్రాంతాలకు తీసుకురావడం చాలా క్లిష్టమైందన్నారు. తనలాగా మీరంతా టీకాలు అందుబాటులో ఉన్న దేశంలో నివసిస్తుంటే దయచేసి మీ వంతు వచ్చినప్పుడు టీకాలు తీసుకోండి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు #1 మాత్రమే కాదు, అంతకు మించి.